బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़ నేను కళ్యాణి. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ బి ప్రసాద్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అనకాపల్లి వైసీపీ కార్యాలయంలో గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. బుద్ధ వెంకన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు అమరావతి రైతాంగాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పేరులో బుద్ధ ఉంది కానీ ఆడికి బుద్ధి లేదు. ఆడు పుట్టిన ఊరు మనోభాగ మండలం గణపతి గ్రామం. ఆ గణపతిలో ఉన్న గుణం కూడా ఆయనకి లేదు. వీడు నోటుకొచ్చిన పేలాపంతా పేలి విశాఖపట్నం వస్తారు, పారిపోతారు. అసలు బుద్ధ వెంకన్న నువ్వు నమ్ముకున్న మీ పార్టీ వాళ్ళు విశాఖ విజయవాడలో మీటింగ్లో నేను అవమానం చేసి పంపిస్తే ఏడ్చుకుని బోరు నేర్చుకుంటా విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మా నాయకుల్ని మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రి గారిని విమర్శలు చేస్తాం. అసలు నీకు నీతి జాతి సిగ్గు శరమ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత అభివృద్ధి పాటుపడవలసిన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా విజయవాడ పారిపోయి విజయవాడ చంద్రబాబు నాయుడు తాలూకా కులపోల సంకనాగుతూ వారి తాలూకా అభివృద్ధి కోసం నువ్వు వచ్చేమో విశాఖపట్నంలో మాట్లాడుతున్నావు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తే ఇక్కడ ఇక్కడ ఆర్థిక రాజధాని ఇక్కడ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి ఆ దిశగా అడుగులు వేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి మీరు చేస్తున్నటువంటి బోగస్ పాదయాత్రకు స్వాగతం చెప్పడానికి ఈ ఉత్తరాంధ్ర ప్రజలపై దాడి చేయడానికి ఇక్కడ పుట్టి మరి విజయవాడ పోయి చంద్రబాబు నాయుడు పక్కన చేరి ఆ కులపూల సంకన అవుతున్న నువ్వు మరొకసారి ముఖ్యమంత్రి గారి గురించి అవార్డు ఇచ్చేవారిని పేలితే నీ నాలుగు చీర రెండు రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు పుట్టిన ఊరికి నువ్వు పుట్టిన ప్రాంతానికి న్యాయం చేయాలని ఏదైనా ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పెళ్ళి అయ్యా ఈ ప్రాంతానికి వస్తే తిరగబడిలా ఉన్నారు, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటే తన్నేలా ఉన్నారు, అందువల్ల మమ్మల్ని అక్కడ పంపించకండి అని చెప్పి శరణ వేడుకో. అంతే తప్ప ఈ రకంగా వచ్చి మంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే మరొకసారి మర్యాద ఉండదు, నీ విశాఖపట్నం నడిబొడ్డు మీదే మరి బట్టలు ఇప్పి ఇప్పి ఓడదనేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.